ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైతే మోషన్ సర్వర్ ఇష్యూ కావచ్చు లేకుంటే ఇంపోర్టింగ్ ప్రాబ్లం కావచ్చు సంథింగ్ సమ్థింగ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని ఈ వీడియో మీకు క్లియర్ చేస్తుంది అనుకుంటున్నాను సో చాలామంది కామెంట్ చేస్తున్నారని చెప్పేసి నిన్న ఒక వీడియోలో అయితే చెప్పాను మీరు ట్రై చేయండి నేను ఇచ్చిన టెలిగ్రామ్లో ఏదైతే పిన్ చేశానో అలర్ట్ మోషన్ అనేది ఒకవేళ రాకపోతే దానికి సంబంధించి సొల్యూషన్ వీడియో అండ్ మీకు అప్లికేషన్ అయితే అని చెప్పాను కదా సో దాన్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట సో ప్రజెంట్ నేను ప్లేస్టోర్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను అలర్ట్ మోషన్ అనేది మీకు త్రీ డాట్స్ మీ క్లిక్ చేసుకొని పైన అబౌట్లోకి వెళ్ళినట్లయితే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ వన్ సిక్స్ వన్ ఉంది కదా సో ఇది వచ్చేసి నేను ప్లేస్టోర్ మనీ పెట్టి తీసుకున్న అప్లికేషన్ అనమాట ఇది అండ్ నేను ఇచ్చిన టెలిగ్రామ్లో టాప్లో పిన్ చేసింది వచ్చేసి ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ టూ అయితే ఉందనమాట అది ఇది లేటెస్ట్ వర్షన్ దానికంటే ముందు వర్షన్ అనమాట అది ఓకేనా ఇప్పుడు నేను ఇంకొక అప్లికేషన్ కూడా ఇస్తాను వెతికి సో మీరు దాని అయితే ఇన్స్టాల్ అనేది చేసుకోండి మాక్సిమం మీకు రిజల్ట్ అనేది అవుతుంది అయినా రాకపోతే మాత్రం చేయాల్సిందల్ల ఒకటే సో ప్రీసెట్ మీకు రాకపోతే మాత్రం మీరు ఎగ్జమ్ఎల్ ఫైల్ని అయితే యూజ్ చేయక తప్పదనమాట కాకపోతే కొన్ని మిస్సింగ్స్ అయితే చూపిస్తుంది సో ఆ మిస్సింగ్స్ అనేవి ఆల్రెడీ మీకు ఫాంట్ అనేది ఒకటి మిస్సింగ్ అయితే ఉంటుంది కదా ప్రీసెట్ యూజ్ చేసినా కూడా లేకపోతే ఓకేనా కాకపోతే ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియట్లేదు సో ఓకేనా సో నేను ఇచ్చే టెలిగ్రామ్లో ఏదైతే లింక్ ఉంటుందో మీకు లేటెస్ట్ కింద అయితే ఉంటుంది ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోతుంది నేను ఆ యాప్ అనేది అందులో పెట్టంగానే సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం వెంటనే వెళ్ళండి వెళ్ళి మీరు జాయిన్ అయితే అవ్వండి మీకు లేటెస్ట్ వర్షన్ సంబంధించిన ఏమన్నా అప్లికేషన్ కావచ్చు వీడియోస్ కావచ్చు లేకుంటే దానికి సంబంధించిన డెమో వీడియోస్ కావచ్చు ఏదన్నా మీకు అన్నీ అక్కడే అప్లోడ్ చేస్తాను కాబట్టి సో కొంచెం టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అబ్బా మీకు యూజ్ అవుతుంది ఓకేనా సో ఈరోజు నేను ఏదైతే దేని గురించి చెప్తున్నానో అప్లికేషన్ కూడా ఇస్తాను కాబట్టి పక్కా మీరైతే అందులో జాయిన్ అవ్వండి చాలామంది చాలా రకాలుగా అయితే ట్రై చేస్తుంటారు కదా సో నేను ఇచ్చేది కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ ఇచ్చింది కొంతమందికి వర్క్ అవుతుందంట అందులో పోలింగ్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకేనా సో ఇప్పుడు మనం ప్రీసెట్ అనేది అప్లో ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుందో సో నాకైతే రాదు కాబట్టి నేను ప్లే స్టోర్ వర్షన్ నేను మనీ పెట్టి తీసుకుంటే నాకు రాదు కాబట్టి నాకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు కానీ ఎవరికైతే వస్తుందో ఏపీకే చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి సింపుల్గా మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క ఎడిటర్ వచ్చేసి మీకు ఎక్స్ఎమ్ఎల్ ఫైల్స్ అనేవి ఇస్తున్నాడు కాబట్టి నే నాతో పాటు ఇంకా పెద్ద ఛానల్ వాళ్ళు సరే ఇంకా చాలామంది ఇస్తున్నారు చిన్న ఛానల్ వాళ్ళు కూడా ఎక్స్ఎమ్ఎల్ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసే చూస్తున్నారన్నమాట సో మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇంపోర్ట్ ఏంటంటే ఆ వీడియో సంబంధించి మొత్తం పూర్తిగా వీడియో అనేది చూడండి చూసి ఏంటంటే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మీకు అప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ నా ఫైల్స్ కాకుండా నా ఫైల్ నేనే ఇంపోర్ట్ చేసుకుంటే నాకు టోటల్గా ఫొటోస్తో సహాయత వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ఎమ్ఎల్ నేను టెస్టింగ్ ప్రాజెక్ట్ అని నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్నాను ఇది ప్రీసెట్ అనమాట ఓకేనా దీన్ని నేను ఎక్స్ఎమ్ఎల్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుని నాకు అయినా ఫోటో వచ్చేసింది ఎందుకంటే ఇది నా ఫైల్ నాకే వస్తుంది కాబట్టి కంటిన్యూ విత్ టెంప్లెట్ అనేది ఆప్షన్ వస్తుంది దాన్ని ఒక్కగానే ఇది వచ్చేస్తుంది సో అలా కాకుండా నేనేం చేస్తానంటే సో వేరే వాళ్ళ ఛానల్ ఇక్కడ ఆర్సీఎఫ్ అన్నదే తీసుకున్నాను అనమాట నేను సో తన ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది తీసుకొచ్చేసి మీకు చూపిస్తే అర్థమైపోతుంది ఎందుకంటే నాది నాకే వస్తుంది కాబట్టి అదే రాని వాళ్ళది చూపిస్తే అయిపోతుంది కదా సో ఒకసారి టెంప్లెట్ మీ ట్యా టెంప్లెట్స్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే అప్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ ఫైల్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ పైన టాప్లో ఉన్న రెండు నావే కింద ఎఫెక్ట్ బై ఆర్సెఫ్ అని ఉంది కదా సెప్టెంబర్ థర్డ్ని అనమాట చేసిన వీడియో ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ని అయితే నేను తీసుకొచ్చేసాను మీకు చూపించడం కోసమే నేను ఎడి ఎడిటింగ్ తీసుకోవాలని కదబ్బా కొంచెం గుర్తుపెట్టుకోండి ఒకసారి దాని మీద ట్యాప్ చేయంగానే అప్లోడింగ్ ఎక్స్ఎమ్ఎల్ అయితే ఉంది కదా ఈ విధంగా మీకు అయిపోయి అది హండ్రెడ్ పర్సెంటేజ్ అయిన తర్వాత ఇక్కడ మనకు మిస్సింగ్ ఫాంట్ ఏదైతే ఉందో అదైతే చూపించేసింది అండ్ దాని మీద ఉన్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అనేది ఇలానే ఉంది అండ్ ఇక్కడ ఏదో ఒక ఇదైతే ఇచ్చాడనమాట రౌండెడ్ రెక్టాంగిల్ వన్ అని చెప్పేసి సో అది కూడా వచ్చేసింది ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి మ్యాక్సిమమ్ మిస్ అవ్వదు కాకపోతే ఫొటోస్ మిస్ అయితే అండ్ పాటుగా మనకు మ్యూజిక్ అనేది మిస్ అవుతుంది సో ఇవి ఎట్లాగో మేము ఇస్తాం కాబట్టి మ్యూజిక్ అనేది మీరు ఏదైతే మిస్సింగ్ లేయర్ చూపిస్తుంది దాన్ని డిలీట్ చేసుకొని ఆ మ్యూజిక్ లేయర్ అనేది యాడ్ చేసేయండి మీకు ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఇలా చేస్తే మీకు ప్రాబ్లం అయితే అసలు ఉండదు ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఉండదు ఎందుకంటే న్యూ అప్డేట్ అనేది రీసెంట్గానే వచ్చింది అయినా మాకు కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో సో అవి రెక్టిఫై అయ్యి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత అందరికీ సెట్ అయిపోతుంది ఓకేనా సో ఇలా చేసుకోండి మీకు ప్రాబ్లం అనేది అసలు ఉండదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు హెల్ప్ అయిందంటేనే లైక్ చేయండి లేదంటే అలా వెళ్ళిపోవచ్చు కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి